అందరికీ నమస్తే అండి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మాట తప్పడు మడమ తిప్పడు అని ఆ పార్టీ శ్రేణులు ఎంతో ఘనంగా చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఎన్ని కష్టాలు పడైనా అని అంటూ ఉంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే శ్లోగన్గా వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు అదే శ్లోగన్తో వెళ్ళారు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాట తప్పడు మడమ తిప్పడు అనే దానికి కట్టుబడి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిన మాటలు తిప్పిన మడమలు లేవా అనేది ఒకసారి చూద్దాం సరే అమ్మఒడి ఇస్తానన్నారు రైతు భరోసా ఇస్తానన్నారు ఆయన ఇస్తానని చెప్పిన పథకాలన్నీ ఇచ్చారు నవరత్నాలు ఆయన చెప్పినవన్నీ చేశారా నవరత్నాలు కాకుండా ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ చేశారా ఒకసారి చూద్దాం ఆయన చేసినవి అందరికీ తెలుసు రైతు భరోసా ఇచ్చారు అమ్మఒడి ఇస్తున్నారు జగనన్న విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవెన ఇవన్నీ ఇస్తున్నారు సో కాపు హస్తమని చేనేత హస్తమని ఇవన్నీ ఇస్తున్నారు ఇవన్నింటినీ కూడా ఓకే పాజిటివ్గానే వదిలేద్దాం మరి తప్పిన మాటలు తిప్పిన మడమలు ఒకసారి ప్రస్తావిస్తే చాలా ఉన్నాయి కొన్ని నేను మర్చిపోవచ్చు కానీ నాకు గుర్తున్నంత వరకు చెప్తా గృహ నిర్మాణాలు అంటే నేను కొన్ని పాయింట్లు రాసుకున్నానులే అందుకని గృహ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం చేశారు ఎన్ని ఇల్లు కట్టిస్తామన్నారు ఎన్ని ఇల్లు కట్టారు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి అన్నారు ఐదు నాలుగున్నర సంవత్సరాలు గడిచింది ముప్పై లక్షలు కాదు కదా పది లక్షలు కాదు కదా కనీసం ఐదు లక్షల ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు సెంటు స్థలం ఇచ్చారు వాళ్ళని కట్టించమని ఎంతో ఒత్తిడి చేశారు ఇల్లు కట్టుకోమని కానీ అవ్వలేదు ఐదు లక్షల ఇల్లు కూడా పూర్తయ్యాయో లేదో డౌటే సో గృహ నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడమ తిప్పారు అని నేను మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అలాగే పింఛను నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అలాగే మూడు వేలు చేస్తామన్నారు కానీ ఇప్పుడు మూడు వేలకు పెంచుకుంటూ పోతాము అని చెప్పారు సరే పెంచుకుంటూనే పోతాం ఏది అశ్వర్థామహత కుంజర అని చెప్పినట్టు పెన్షన్ మూడు వేలు చేస్తాం పెన్షన్ మూడు వేలు చేస్తాం పెన్షన్ మూడు వేలు చేసేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలు అయిపోయాక గెలిచిన తర్వాత మేము మూడు వేలు చేస్తామన్నాం కానీ ఒకేసారి చేస్తామని చెప్పలేదు కదా దశల వారీగా చేస్తామని చెప్పాం కదా అని చెప్పి దశల వారీగా చేస్తూ ప్రస్తుతానికి రెండు వేల ఏడు వందల యాభై ఇక్కడ వైసీపీ తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్న సమయానికి రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశారు అమాంతం ఎనిమిది వందలు పెంచేశారు అలాగే ఆయన దిగిపోయే టైంకి పెన్షన్ రెండు వేలుగా అయింది రెండు వేలు చేశారు అంటే రెండు వందలని రెండు వేలు చేశారు సో జ అలా చేయడానికి ఆయన ఆయనేమి అంతకుముందు ఏమి పెద్ద పెద్ద హామీలు ఏమీ ఇవ్వలేదు పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వెళ్తున్నారు సో ఈ ఇంపాక్ట్ ఈ ప్రభావం పెద్దగా ప్రజల్లో ఉండదు గత నెల రెండు వేల ఐదు వందలు తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై తీసుకుంటే పెద్ద ప్రయోజనమే ఉంటుంది పెద్దగా ప్రభావం ఉండదు కదా వెయ్యి రూపాయలు తీసుకున్న వ్యక్తికి ఒకేసారి రెండు వేలు ఇస్తే ఎలా ఉంటుంది రెండు వేల ఐదు వందలు తీసుకున్న వ్యక్తికి రెండు వేల ఏడు వందల యాభై ఇస్తే ఎలా ఉంటుంది సో అది వైసీపీ ఆ విషయంలో వెనుకబడింది అనుకోవచ్చు ఇక సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తాను వారం అనే అదంత పని వారం రోజుల్లో రద్దు చేస్తాం సిపిఐ సిపిఎస్ అని చెప్పారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత జీపీఎస్ని తీసుకొచ్చారు అలాగే ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి సాధిస్తాను అని చెప్పిన ప్రత్యేక హోదా విషయంలో కూడా మాట తప్పారు మడమ తిప్పారు ఇందులో ఎటువంటి ఎవరికి ఎటువంటి అనుమానం లేవు ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా మాట తప్పారు ఎన్నికలకు ముందు యువతను రెచ్చగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి హోదాల కోసం దీక్షలు చేసి హోదాల కోసం రాజీనామాలు చేసి హోదాల కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేసి ఎన్నికలైపోయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రత్యేక హోదా అనే పదాన్ని మర్చిపోయారు పూర్తిగా అది మాట తప్పడం మెడమ మడమ తిప్పడమే కాదు మొత్తం అన్నీ తప్పారు అన్నీ తిప్పారు ఆ విషయంలో అలాగే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్కు ఖరీఫ్కి పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ నడుస్తుంది ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు లేదు ఎప్పుడుకి అవుద్దు తెలియదు ఈ విషయంలో కూడా మాట తప్పారు మడమ తిప్పారు అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపుగా వాళ్ళకి ఎంత ఇవ్వాలంటే పదకొండు వందల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది పూర్తిగా నెరవేర్చల రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధ్యత లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరిలో వాళ్ళలో బిలో మిడిల్ క్లాస్ వర్గాలే ఎక్కువ వాళ్ళందరికీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం వాళ్ళకంతా కూడా ప్రభు అమౌంట్ తిరిగి అగ్రిగోల్డ్ ఆస్తులు ఏమి అమౌంట్ తిరిగి అని చెప్పారు కానీ అది నెరవేర్చలేదు ఆ విషయం పూర్తిగా అమలు చేయలేదన్నమాట అలాగే సహకార రంగంలో మూతపడిన డైరీలకు పూర్వవైభవం తీసుకొచ్చి పాలు మీద లీటర్ పాలుకు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పారు మూతపడిన డైరీలను బాగు చేశారా ఒంగోలు డైరీ ఇప్పుడు నడుస్తుందా ఎన్ని డైరీలు మూతపడ్డా ఎన్ని డైరీలను బాగు చేశారు కేవలం ఇస్తే సహకార డైరీలను తీసుకొచ్చి ఒక కార్పొరేట్ సంస్థ చేతుల్లో పెడితే బాగు చేసినట్టేనా డైరీలను అమూల్కి అంటే ఒక కార్పొరేట్ సంస్థకి ఇస్తే డైరీలను ఉద్ధరించినట్టేనా అది ఒకసారి ఆలోచించుకోవాలి అలాగే గ్రానైట్ పాలిషింగ్కు విద్యుత్ యూనిట్ ధర ఏడు రూపాయల ముప్పై ఐదు పైసల నుంచి మూడు డెబ్బై ఐదుకి తగ్గిస్తామన్నారు కానీ అది నెరవేరలేదు అలాగే ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామన్నారు కనీస వేతనము ఈఎస్ఐ వర్తించేలాగా నిబంధనలు మారుస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేరలేదు జర్నలిస్టులకు పెన్షను ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తామని చెప్పారు అది నెరవేర్చలేదు ఐదు వందల జనాభా దాటిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తాము అని చెప్పారు అది నెరవేర్చలేశారు కదా గ్రామ పంచాయతీల నిధులను కూడా దారి మళ్లించారు అలాగే మూతపడిన చక్కెర జూట్ మిల్లులను తెరిపిస్తామని చెప్పారు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు ఆల్రెడీ కొన్ని జూట్ మిల్లులు మూతపడుతున్నాయి అలాగే చట్టసభలకు నేరుగా ఎన్నిక కాలేని అల్పసంఖ్యాక బీసీలకు మండలిలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు అంటే అసెంబ్లీకి వెళ్ళలేని అల్పసంఖ్యా వర్గాలకు బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాసన మండలిలో చోటిస్తామని చెప్పారు అది కూడా చేయలేదు అలాగే నామినేటెడ్ పనుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం కేటాయిస్తామన్నారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కానీ దాన్ని దాన్ని ఊసలేదు ఆ హామీయే ఇచ్చారన్న సంగతి చాలామంది మర్చిపోయారు అలాగే నగరంలో టెక్స్టైల్ పార్కు పశ్చిమ గోదావరిలో మెరై మెరైన్ యూనివర్సిటీ ప్రకాశంలో మైనింగ్ యూనివర్సిటీ హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు ఆ విషయంలో కూడా మాట తప్పారు మడం తిప్పారు నిత్యావసరాల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు కరెంటు రవాణా ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు వాటిని అమలు చేయకపోగా తిరిగి భారీగా పెంచేశారు బీభత్సంగా పెంచేశారు అలాగే డ్వాక్రా మహిళలకు అప్పు మొత్తం తిరిగి చెల్లిస్తామన్నారు కానీ దాన్ని జగనన్న చేయుత అనే పేరు మార్చి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు వాళ్ళకి ఎంత అప్పు ఉందో అంత అప్పు కూడా తిరిగి ఇవ్వట్లే అలాగే మద్య నిషేధం హామీ ఈ విషయం గురించి మనం ఎంత మూసుకొని ఉంటే అంత మంచిది ఇది అడగడమే అనవసరం ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి మద్య నిషేధం గురించి అడగడమే అనవసరం అలాగే రైతులకు ఉచిత బోర్లు నిర్మిస్తామన్నారు అది జరుగుతుందా ఎక్కడైనా ఏదైనా రైతులకు ఉచిత బోర్లు వేశారా ప్రభుత్వం వచ్చిన కొత్తలో హడావుడిగా ఒక జీవో ఇచ్చారు నియోజకవర్గానికి ఒక బోరు వేయడానికి ఒక మెషిన్ను ఒక ప్రతి నియోజకవర్గానికి ఒక్కోటి ఏర్పాటు చేస్తామో అది దాంతో రైతులు వేయించుకోవచ్చు అన్నారు కానీ అది అమలు చేయలేదు ఆశా వర్కర్లకు వేతనం పెంచుతామన్నారు కానీ అది అమలు చేయలేదు అలాగే కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పిస్తాము కుల వృత్తులను ఆదుకుంటాము అన్నారు అది అమలు చేయట్లేదు అలాగే కడప ఉక్కు ఇంకా రాలేదు పోర్టులు ఇంకా రాలేదు రైతులకు వైఎస్ రైతులు ప్రమాద వశేత్తు చనిపోతే ఐదు లక్షలు వైఎస్ఆర్ బీమా అందేలా చేస్తామన్నారు రాలేదు సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే సాగునీటి ప్రాజెక్టులు కానీ గృహ నిర్మాణాలు కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆరు నెలల టైం ఉంది మాట తప్పు మా తప్పిన మాటలను నెరవేరుస్తారా తిప్పిన మడమలను మళ్ళీ ముందుకు మార్చుకుంటారా లేదు ఇలాగే కొనసాగుతారా ఏంటనేది చూద్దాం